రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఉత్తరాంధ్ర నోడల్ ఆఫీసర్ సునీల్ కుమార్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై ఆంధ్ర ఒడిశా సరిహద్దులను పరిశీలించారు. చెక్పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్కు స్వాగతం పలికారు. సరిహద్దులో వాహనాల రాకపోకలు నియంత్రణపై అడిషనల్ డీజీపీ అధికారులతో చర్చించారు. వాహనాల నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులతో మాట్లాడారు. లాక్డౌన్ రోజుల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు అడిషనల్ డీజీపీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తంగా 807 మంది విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నియంత్రణలో ఉన్నారని, ప్రత్యేక బృందాలు వారిని నిత్యం పరిశీలిస్తున్నాయన్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆరోగ్యపరమైన అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎంతో రిస్క్ తీసుకుంటూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆంక్షలు ఉల్లంఘిస్తూ రోడ్డుపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేసినా, కేసు నమోదు చేసి హెచ్చరించినా అది సమాజ శ్రేయస్సుకేనని అర్థం చేసుకోవాలని కోరారు. ఎక్సెప్ట్ ఏదైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన టైమింగ్స్ తప్పించి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కోసం పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిల్క్ బూత్ వరకు పర్మిషన్ ఉంది. అదే 6 గంటల మధ్యాహ్నం 1 గంట నుంచి నెక్స్ట్ డే 24/7 ఫార్మసీ తప్పించి ఇంకా వేరే వాటిలో ఎవరికి కూడా 24/7 పర్మిషన్ లేదు. పబ్లిక్ వచ్చేటప్పుడు కూడా 2 వీలర్స్ మీద 1 పర్సన్ కన్నా ఎక్కువ రాకూడదు, 4 వీలర్స్ వాళ్ళు 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే తప్పించి రాత్రి 6 గంటల నుంచి నెక్స్ట్ డే పొద్దున్న 6 గంటల దాకా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే తప్పించి సివిలియన్స్ ఎవరు కూడా రోడ్డు మీద ఉండడానికి అవకాశం లేదు. దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అక్కడక్కడ యూత్ కానీ చిన్న చిన్న కారణాల దృష్ట్యా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, బట్ వాటి మీద కేసులు పెట్టి నిబంధన చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు జిల్లాలో, ఎందుకంటే ఈ జిల్లాలో పోలీస్ అంటే చాలా రెస్పెక్ట్, కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్తే పోలీస్ చెప్తే పబ్లిక్ అంతా కూడా దానికి కట్టుబడి ఉండడం అనేది కొనించారు. ఇక్కడ మనకు నడుస్తున్న చరిత్ర దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. అదేవిధంగా మనకి కరోనాలో సంబంధించి ఎవరైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో, నాట్ ఏ పాజిటివ్ కేసు, అనుమానితులు ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఈరోజు 807 మంది ఉన్నారు. 807 మంది హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో హోమ్ ఐసోలేషన్లో 100% ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవడం కోసం మన హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, మన విలేజ్ గ్రామ సంరక్షణ పోలీస్ కానీ, వార్డు సంరక్షణ పోలీస్ కానీ, అట్లాగే వాళ్ళకందరికీ సపోర్ట్గా పోలీస్ ఆఫీసర్స్ కూడా మనకు ఉన్నారు ఇక్కడ. అంటే ఒక 5-6 మంది హోమ్ ఐసోలేషన్ వ్యక్తులకి కలిపి ఒక కానిస్టేబుల్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు బయటకు వస్తే హోమ్ ఐసోలేషన్ ఉన్నవాళ్ళు బయటకు వచ్చినా, లేకపోతే కుటుంబం ఆ హోమ్లో ఉన్నటువంటి వేరే వ్యక్తులతో కలిసినా, ఈ వాళ్ళకి ఏదైనా వైరస్ ఉన్నట్టయితే అది వేరే వాళ్ళకి వ్యాప్తి చెంది వీళ్ళలో రెసిస్టెన్స్ కానీ తక్కువ ఉన్నట్టయితే అది పైకి సింప్టమ్స్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ 100% చేసినట్టయితే మనకి ఈ 14 రోజుల పాటు వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ రాకపోయినా, లేకపోతే వాళ్ళు ఎవరితో కలగకపోయినా, ఆ వైరస్ వాళ్ళ ఉంటే అక్కడికక్కడే కట్టడైపోతుంది. ఒకవేళ లేకపోతే ఎట్లాగూ లేదు. సో దీన్ని ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం ఆల్ ఫారిన్ అటర్నీస్ని పూర్తి స్థాయిలో మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కలిసి పోలీస్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది.